భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఆలయాలను దర్శించి తరిస్తారు. ఆ విశేషాలు ఏంటో పరిశీలించండి. ఆండాళ్ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న విశ్వక్సేన మందిరానికి చేరుకొని స్వామిని భక్తితో సేవిస్తారు. అనంతరం ఇక్కడే ఉన్న వినాయక మందిరానికి చేరుకొని విఘ్న వినాయకుణ్ణి మనసా వాచా కొలుస్తారు. ఇక్కడ కొలువైన వినాయకుడి దర్శనం సర్వ విఘ్నాలను తొలగిస్తుందని భక్తులు నమ్ముతారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న శమీవృక్షాన్ని దర్శించుకుంటారు. ఈ శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సర్వ కార్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఆ కారణంగా అనేక మంది భక్తులు ఇక్కడ శమీవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. దాని దర్శనానంతరం భక్తులు ఆళ్వారుల సన్నిధిని నాగుల మూర్తులను దర్శించుకుంటారు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం చేసే ప్రాకారోత్సవం అత్యంత నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామివారికి ప్రతి శనివారం చేసే ప్రాకారోత్సవం అత్యంత నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవంలో పాల్గొని స్వామివార్ల ఉత్సవ మూర్తుల్ని ఊరేగిస్తారు. పల్లకీ వాహనారూఢుడైన స్వామి ప్రాకార వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తుంటారు. మెరసి దేవదేవుడు తిరువేదుల మెరసి దేవదేవుడు గవిమల మించిన సింగాడముల తోడను తిరువేదుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. స్వామి అనుగ్రహానికి పాత్రులైన కొంతమంది భక్తులు తమ మనోభావాల్ని ఇలా ఆవిష్కరించారు. నేను పోసిన పెద్ద సుబ్బరాయుడు, ఇక్కడ బట్టలాపం చేసుకున్నాను. 82 సంవత్సరాల నుంచి ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రతి ఉత్సవానికి పూలు కైంకర్యం చేసుకుంటూ ఇంతవరకు వస్తున్నాను. हमारे बच्चे के वास्ते आई थी हूँ. हम बोलने को गई थी हूँ, बच्चा काम को जाता नहीं घर को. अब बोलियो बच्चा जाता है काम को, कैसे नारियल बता को न्याज दाल को जाए. हमें बोले थे से काम होगा हमारा. इधर चाने प्रसिद्धि में गुड़ी प्रति शनिवार दर्शना कुछ मेमू स्वामी इलवेल मेमू मामूल एदना కోరికలు కోరుకున్నప్పుడు మాకు నెరవేరుతూ స్వామి బాగా సత్యం చూపిస్తున్నాడు. అది ఇక్కడ పల్లెటూరు అండి. ఇక్కడి నుంచి ఇక్కడ దేవుని దగ్గరికి చూసేదానికి వచ్చాము. ఇక్కడ బాగా దర్శనం ఉంది, బాగా సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రతి శనివారం గుడికి వస్తూ ఉంటాము. వెరీ పవర్ఫుల్ గాడ్ అని మనం అనుకునేది బాగా నెరవేరుతుంది. ఈ దేవస్థానాన్ని కలపలమనేది మాకు చాలా ఆనందకరం. అది దేవుని కడపలో కొలువైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం బహుజన్మల పుణ్యఫలం. స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలున్న వారికి ఆ పుణ్యఫలాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. తండ్రి వెంకటేశ్వర, రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల కోరికలు తీర్చే కరుణామయుడు శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీ మహావిష్ణువు అపర అవతారంగా విరాజిల్లుతున్న
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.